మన తాండూరు మంచి కంది పంటకు చాలా పేరున్నటువంటిది. ఇండియాలోనే తాండూరు కంది పంట చాలా ఫేమస్. అటువంటి ప్రాంతం, దాని గురించి కూడా సరైన ఏర్పాట్లు లేవు. గిట్టుబాటు ధరలు రావు, పంట పండుడే కష్టం, పండితే ధర వత్తుడు కష్టం. ఇటువంటి బాధలు చాలా అనుభవించినాం. అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. మందులు దొరకలే, ఎరువులు దొరకలే, క్యూ కట్టాలే, పోలీస్ స్టేషన్లలో అమ్మినారు ఎరువులు, ఆ పరిస్థితి కూడా చూసినాం. రోజుల తరబడి ఉండాలి. అనేక రకాల సమస్యలు, రెవెన్యూ సమస్యలు, భూమి ఒకందుంటుంది, పట్టా ఇంకోనుకుంటుంది, మాట్లాడితే డబ్బులు ఇవ్వాలి. చరిత్రలో కనుమిని ఎరగని విధంగా మీ ఊరికే డిపార్ట్మెంట్ అంతా వచ్చి మీ పాస్బుక్లు ఇచ్చినారు, మీ పానీ కాగితాలు ఇచ్చినారు, రైతు బంధు పథకంలో మీకు చెక్కులు కూడా మీ ఊర్లోనే ఇచ్చినారు. మీరు ఎక్కడ పైరవి చేసే అవసరం లేకుండా తేడా గమనించాలి. ఆనాడు రైతులతోని ప్రభుత్వాలు ఎట్లా వ్యవహారం చేసినాయి, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేసింది. సంక్షేమం విషయంలో పేదల గురించి వాళ్ళు మొక్కుబడిగా చేసినారు, ఓట్ల కోసం డ్రామాలు చేసినారు. కానీ మానవీయ కోణంలో నిజమైన మనసు పెట్టి మన రాష్ట్రంలో పేదవర్గాల ప్రజలు ఎట్లా ఉన్నారు, కుల వృత్తుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురై ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు అనేదంతా సమగ్రమైన ఆలోచన చేసి ఒక హ్యూమన్ యాంగిల్లో, మానవీయ కోణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఫలితాలు మీ కన్న ముందర ఉన్నాయి. ఎక్కడో జరిగే స్టోరీ నేను చెప్తలేను. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఇచ్చినారు, ఈరోజు 1000 రూపాయల పెన్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. కొంచెం అండదండ ఒంటరి మహిళలకు కావచ్చు, భర్తలు చనిపోయిన స్త్రీలకు కావచ్చు, ముసల్మాన్లకు, వృద్ధులకు కావచ్చు, అనేక రకాల మందికి కొంత ఆసరా, కొంత భరోసా దొరికింది. అదేవిధంగా అనేక విషయాలు, మహిళల యొక్క ఆరోగ్యం విషయం కావచ్చు, మహిళల ప్రసూతి విషయాలు కావచ్చు, చిన్నపిల్లల చదువు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు చూసినారు. అదేవిధంగా ఇలా రైతు బంధు ప్రపంచంలోనే ఎక్కడ లేదు, ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ కూడా రైతులకు పెట్టుబడి ఇయ్యరు, ఏ ప్రభుత్వం కూడా ఇండియాలో, ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యదు. రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. రైతు బీమా ఈరోజు పట్టణం ఒక రైతాంగానికి ఒక ధీమా ఉంది. ఒక ఎకరం భూమిన రైతు చనిపోయినా, పావు ఎకర భూమిన రైతు చనిపోయినా కూడా వారం 10 రోజులలో ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, వాళ్ళు దఫ్తర్లకు పోయే అవసరం లేకుండా, 10 రూపాయలు లంచం ఇచ్చే అవసరం లేకుండా నేరుగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా కొందరికి రావచ్చు, మీరు చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ లేదు. కరెంటు సరఫరా కాంగ్రెస్ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. ఈ విషయం మీకు తెలుసు, తెలుసా లేదా మీకు, కరెక్టేనా? ఈ విధంగా తేడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఉండే చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఒక కర్రబాటు చూపించండు. తెలంగాణ అయితే మీకు తెలివి తక్కువలు, మీకు పరిపాలన చేసుకోరాదు, మీకు కరెంటు రాదు, సిమ్మం చీకటి అయిపోతుంది, మీ దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతాయి. తరలిపోయినాయా పరిశ్రమలు? తాండూరు కాడ చాలా రాళ్ల పరిశ్రమలు ఉంటాయి. తెలంగాణ వచ్చినాక తరలిపోయినాయా? కొత్తవి వచ్చినాయి, తరలిపోలే, ఉన్నాయి బలపడ్డాయి, కొత్తవి వచ్చినాయి, ఇంకా కొత్తవి చాలా వస్తున్నాయి. ఇక్కడ స్టోన్ కటింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం రాబోయే రోజులలో. బ్రహ్మాండంగా పొల్యూషన్ కూడా పోయి అటు ఇండస్ట్రీ వాళ్ళకి లాభం జరుగుతుంది, వర్కర్స్ లాభం జరుగుతుంది. షాబాద్ బండలకు చాలా ప్రసిద్ధి తాండూరు. ఎక్కడ చూసినా తెలంగాణలో ఇల్లు కడుతుంటే నా మాట్లాడితే ఏం బండ వేసినా తాండూరు బండ వేసినట అంత ఫేమస్. అటువంటి ఆ బండలు దానికి సరైనటువంటి పద్ధతిలో, సైంటిఫిక్ పద్ధతిలో ఇప్పటికి లేదు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, మీ నాయకుడు మీరు చాలా ప్రేమించే వ్యక్తి మహేందర్ రెడ్డి గారు, మీరు వారిని భారీ మేయాడతో గెలిపించండి. ఆ స్టోన్ కటింగ్ ఇండస్ట్రీ కూడా సైంటిఫిక్ పద్ధతిలో బ్రహ్మాండంగా పెడతాం, ఆ వర్కర్లకు రక్షణ కూడా కల్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాం. కొన్ని వాళ్ళకు సంబంధించి కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వాల్సి ఉంది, తప్పకుండా భవిష్యత్తులో ఆలోచన చేసి చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఎన్నికలు చాలా ముఖ్యమని నేను మొదట్లో చెప్పిన. ఎందుకంటే ఆనాడు ఒక మాట మీరు గమనించాలి, ఆంధ్ర వాళ్ళు మనకు తెలివి లేదన్నారు, తెలంగాణ అయితే మనకు కరెంటు ఉండదన్నారు. కానీ ఏం జరిగింది ఇప్పుడు? 24 గంటలు కరెంటు ఉండే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. రైతులకు కూడా 24 గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ ఆంధ్ర ముఖ్యమంత్రి అయితే మీ కరెంటు ఉండదని అన్నాడో
ఇవాళ వాళ్ళ దగ్గరనే ఆంధ్రాలో లేదు, మన దగ్గర ఉన్నది కరెంటు. అది తేడా. 24 గంటల కరెంటు వాళ్ళకి లేదు కానీ మనకున్నది.